అంటే వెంకట గారు నేను ఇది దాదాపుగా అందరు క్రిటిసైజ్ చేయడానికి క్వశ్చన్ వాడుకుంటారేమో కావచ్చు ఐ డోంట్ టు క్రిటిసైజ్ యు అసలు డిపాజిట్లు రాకుండా ఉండడానికి గల కాంగ్రెస్ అంత చతికిల పడే పరిస్థితి ఎందుకు అప్పటికి యాభై అరవై వేల ఓట్లు కౌశిక్ రెడ్డి లాస్ట్ టైం లించున్నా కూడా అది వచ్చింది ఒక మాట డిపాజిట్ అంటే ఒక విషయం చెప్తా ఆరు అవుతుంది హుజరాబాద్ ఎన్నికల పంచాయతీ స్టార్ట్ అయ్యి కౌశిక్ రెడ్డి అనేటువంటి క్యాండిడేట్ అని అందరికీ నోన్ ఫ్యాక్టరీ అంటే దానికన్నా ముందే ఎలక్షన్లు వచ్చినాయి ఈట ల్యాంధరి పైన పోటీ చేసిండు ఈటర్ ల్యాంధర్ ఉంది పోటీ చేయాల్సింది కౌశిక్ రెడ్డి పెడతారని మేము అనుకున్నాం పీసీ ప్రసిడెంట్ గారు అనుకోరు అందరూ కూడా అనుకోరు అండ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చాలా సాన్నిహితుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అప్పుడప్పుడు పీసీ ప్రసిడెంట్ ఓకే అదే దాంతో ఆయన ప్రచారం చేసుకుంటాడు ఆయన కాన్సెన్స్ ఆయన ప్రచారం చేసుకోవాలి తిరుగుతాడు చేస్తాడు అనుకున్నాం లాస్ట్ గంటల పార్టీకి మోసం చేసి పార్టీ ఇచ్చిపెట్టి పోయింది ఓకే పార్టీ ఇచ్చిపెట్టిపోయాక మా అక్కడ ఉన్న లోకల్ నాయకులు ఎవరు కూడా ఎవరిని కాంగ్రెస్ పార్టీ నిర్ణయం ఏంది ఆయన గల పోటీ చేస్తామా చేయమా మరికొండ సురేఖ గారు మాటిచ్చారు వారు తిరుగుతారనే ఒక క్రమంలో ఎవరు కూడా కాన్ఫిడెన్స్ని పట్టించుకోలే దాదాపు ఐదు నెలల సమయం అయిపోయింది లాస్ట్కి పదిహేను రోజులు మిగిలినాయి అక్టోబర్ ట్వెల్వ్తో థర్టీన్తో నామినేషన్ అక్టోబర్ సెకండ్ రోజు నాకు టికెట్ అనౌన్స్ అయింది నాకు టికెట్ అప్పటికే ప్రజలు ఒక నిర్ణయానికి వచ్చారు ఇప్పుడు ఒక రేస్ స్టార్ట్ అయింది ఒక రన్నింగ్ రేసు ఇద్దరు ఆల్రెడీ ఉరికిర్రు మేము ఇంకా స్టార్టింగ్ లైన్ కానీ నిల్చొని మమ్మల్ని ఎప్పుడు గన్ ఫైర్ అవుతుంది మేము ఎప్పుడు ఉరకాలని వెయిట్ చేస్తున్నాం ప్రజలు ఆల్రెడీ ఉరికే ఇద్దరినే చూస్తున్నారు మేము ఘనవర్తనే ఫ్రేమ్ లా అప్పుడు ఒక యువకు నాకు టికెట్ ఇస్తే నేను నా స్పీడ్ నేను స్టార్ట్ చేసే వాళ్ళు ఆల్రెడీ ఫినిష్ అయిన తరలికి వెళ్ళిపోయారు ప్రజలు నిర్ణయానికి వచ్చేసారు ఎవరు గెలుపు ఎవరు ఓటన ఒక నిర్ణయానికి వచ్చేసారు ఇంకోటి ఎన్నికలు ఏందని అంటే కేసీఆర్ గారు ఓడగొట్టాలని చెప్పని ప్రజలు నిర్ణయించుకోను అంటే ఏంటంటే బల్మురి వెంకట్కి ఓటేస్తే ఓటులు చీలి టీఆర్ఎస్ పార్టీ గెలుస్తుంది అని చెప్పి ఒక అభిప్రాయానికి వచ్చారు ఆ రోజు రెండో స్థానంలో ఎవరున్నా కేసీఆర్ గారు నూడగొట్టాలని చెప్పని ఈటల రాజేందర్ గారికి ఓట్లేసి గెలిపించారు అంతే తప్పగానే ఈటలందర్ గారు అభివృద్ధి చేసిరనో లేకపోతే ఈటల రాజేందర్ గారు ఏదో పీకి పొడిచిరను ఆడవారికి ప్రజలు ఓటేసి గెలవలే దానికి ఉదాహరణ ఏంటంటే నిజంగా సానుభూతి పైన ఈటల రాజేందర్ గారు గెలిస్తే ఓటికి పదిహేను వందల నుంచి రెండు వేల రూపాయలు లీటర్ రాయందర్ గారు ఇవ్వాల్సిన అవసరం ఉండకపోతుండే మరి ఇచ్చిన మాట అయితే వాస్తవమే కదా అది అందరికీ తెలిసిందే కదా నిజంగా వారు హుజరాబాద్ నియోజకవర్గాన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేసి సానుభూతిపైన వారు గెలిస్తే ఓటికి వారు డబ్బు ఇయ్యరు టిఆర్ఎస్ పార్టీ నిజంగానే రాష్ట్రంలో ఇన్ని అభివృద్ధి కార్యక్రమాలు ఇన్ని స్కీములు ఇన్ని పథకాలు పెట్టారు ప్రజలు నిజంగా వాళ్ళని దీవిస్తే ఓటుకు ఆరువెలియాల్సిన అవసరం వారికి కూడా లేకుంటే అప్పుడు నాకు పాడి కౌశిక్ రెడ్డి గారి స్ట్రాటజీ కానీ లేకపోతే కాంగ్రెస్ పార్టీ తీసుకున్న నిర్ణయం ఒకటి అర్థం కాలేదు అప్పుడు